ఏమిటిది? మూడు జిల్లాల్లో తూర్పుగా బీసీ ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వటం ఏంటి? మిగతా జిల్లాల్లో ఇవ్వపోవటం ఏంటి? ఏం డ్రామాల బాబు నాయుడు, నీకు దండం అసలు అసలు నీ యాక్షన్ అసలు చచ్చిపోతున్నావు చూడలేక. కనీసం తెర మీద ఉంటే మంచి ప్యాన్ ఇండియా స్టార్ ఉన్న అయ్యోడు, అక్కడ లేదు సీను, ఇక్కడికి వచ్చి అసలు నటించేస్తున్నావు యమ నటన. అసలు మామూలుగా నువ్వెవరితో ఉంటున్నావు? మొన్న రూములో ఎవరితో మాట్లాడుకున్నావు? ఓబీసీ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చేది? ఓబీసీ సర్టిఫికేట్ గజెట్ ఎవరు ఇచ్చేది? గజెట్ నోటిఫికేషన్ ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం బ్యాక్వర్డ్ క్యాస్ట్ని గుర్తించే దాంట్లో ఏ ప్రాంతంలో ఏ కులం ఓబీసీ కింద వస్తుందో గజెట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ గజెట్ నోటిఫికేషన్లో ఆ ప్రాంతంలో ఆ కులం నోటిఫై ఉంటే మాత్రమే సంబంధిత తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ ఆ కులానికి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వగలరు. అంటే తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడతామా? కులాన్ని అమ్మేద్దామని చెప్పని మాట్లాడతామా? జనాలను రెచ్చగొట్టి ఈ చంద్రబాబుకి తెలియాలి అది, ఎందుకంటే అతనే చెప్పి పంపిస్తాడు కాబట్టి ఏం మాట్లాడాలో. తూర్పు కాపులకి అక్కడే తూర్పు కాపులకి ఏంటి, కుప్పు వెళ్ళడం కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని ముస్లింలు అందరూ కూడా బీసీ ఈ కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ పొందుతుంటే మరి వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ రాదే? ఇక్కడేంటి ఆంధ్ర తెలంగాణలో రెండింటిలో రాదు కదా, ఎందుకు రాదు? కేంద్ర ప్రభుత్వం డినై చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒకటారో జిల్లాల్లో ముస్లింస్కి పొరపాటున కొంతమంది ఆర్డీఓలు రెండో మూడో ఓబీసీ సర్టిఫికేట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి తాకీదు వచ్చింది. ముస్లింస్కి ఓబీసీ ఇవ్వబాకండి అని ఇస్తే కనుక కలెక్టర్లు లేదా ఆర్డీఓలు సస్పెండ్ అవుతారని చెప్పాను. కనీసం మనకి జ్ఞానం ఉంటే శ్రీకాకుళం జిల్లా అసలు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ విజయనగరంగా జిల్లా కలెక్టర్ను వదిలేసేయండి. చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు నా దగ్గరికి వచ్చి చీకట్లో మాట్లాడతారని చెప్తున్నారు కదా కథలో, కట్టు కథలో. వాళ్ళని అడగచ్చు కదా ఓబీసీ సర్టిఫికెట్టు ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ కులాలకి ఇవ్వాలనేది నోటిఫికై చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ తూర్పు కాపుల గురించి మేము ప్రయత్నం చేసినా మా వల్ల అవట్లా, మనం అంటకాగుతున్నాం కదా, మోడీ గారు నాకు ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా. చాలాసార్లు మేము చాలా మాట్లాడుకున్నాం, ఎవరికైనా కావాలంటే చెవిలో చెప్తా అని చెప్తున్నావు కదా. మాకు చెవిలో వద్దు ఇంకా దేంటోనే చెప్పద్దు. ఆ తూర్పు కాపులకి మీద ఈ కళ్ళబొల్లి కపట ప్రేమ ఎందుకు? మోడీ దగ్గర కూర్చుని మోడీకి ఫోన్ చేసి మోడీ భాయ్ మా తూర్పు కాపులకి ఓబీసీ నోటిఫికేషన్ ఇచ్చేయమని చెప్పచ్చు కదా. పచ్చి మోసం దగ ప్రతి ఒక్కరిని మోసం చేయటమే. ఇవాళ ఇక్కడేమో కాపులకి కులభావన కావాలి మనంతా ఒకటే అంటాడు, అక్కడికి వెళ్ళి బలిజలు మనందరం ఒకటే, కాపు తలికి తెలగ బలిజ వంటరు మనందరం ఒకటేరా? వైసీపీలో ఉన్న కాపు నా కొడుకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పల్లకి మోస్తున్నారు, మనకు సొంత పల్లకి కావాలి, మనలో లోపల నేను కూర్చుంటాను మీరందరూ మోయండి అని చెప్పి అందరికి ఇంజెక్షన్ కొడుతున్నావు. కనీసం మమ్మల్ని అందరినీ కాపుల్ని వాడుకుందాం అనుకుంటున్నప్పుడు నీ చేతిలో పరపతుంది కదా, మోడీ గారికి ఫోన్ చేసేటువంటి సత్తా సరుకు ఉంది కదా, ఫోన్ చేసి మాట్లాడు తూర్పు కాపులందరికీ కూడా ఓబీసీ గజెట్ నోటిఫై చేయి. అంతేగాని దగా మాటలెందుకు? బొత్స సత్యనారాయణ గారి మీద నిందలేందుకు? సరే గర్వంగా ఎవడేం చెప్తాడు? ఇవాళ బొత్స సత్యనారాయణ అనే రాజకీయ నాయకుడు, ఒక నాయకుడు కేవలం తూర్పు కాపులకే కాదు, కాపు తెలగ బలిజ ఒంటరి మున్నూరు కాపు అన్ని కులాలు కూడా మావాడు మాలో పెద్దోడు అని చెప్పని గర్వంగా పెద్దోడు చూస్తుంటాడు ఏ పార్టీలో ఉన్నాడైనా సరే. ఇది ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు. చంద్రబాబు కోసం, చంద్రబాబు అధికారం కోసం
తూర్పు కాపుల్ని కాపుల్ని బలిజల్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పనికి స్వస్తి పలకమని చెప్పని నిజంగానే మీరు క్లెయిమ్ చేయదలుచుకున్నారు. ఎంతసేపు మీ భాష పచ్చిగా మీరు మాట్లాడేది రెడ్లు కమ్మోళ్ళేనా మనకు వద్దా అధికారం అని శంషేర్గా పోటీ చేయి 175కి. మేము జగన్ దగ్గరే ఉంటాం, కులం నీకు ఓటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవ్వు. అంతేగాని ఎంతసేపు శాసిస్తారా? వీళ్ళు ఏమన్నా పుట్టారా అంటే తాకటి పెడతా గుట్టేవండి నువ్వు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ. ఇప్పుడు నీ తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు మాండి శంషేర్గా రాజకీయ పార్టీ పెట్టారు కాబట్టి శంషేర్గా దమ్ముగా గెలుస్తావు వాడతావు, నేను 175 పోటీ చేసుకో. అది సినిమాల్లో కాదు మొగతనం చూపించేది, సినిమాల్లో డైలాగులు చెప్తావు కదా అది కాదు, రాజకీయాల్లో చూపించు నీ తెగువ గుండె ధైర్యం అని చెప్పని వారికి హితవు పలుకుతూ జై హింద్. ఏంటంటున్నాడండి, కాపు నేతలతోనే నన్ను తిట్టిస్తున్నారు అంటారు అంతేనండి ఆయన అనేది తిడతాం కాదండి. అరే నేను ఇప్పుడు ఒక్కటేనా బూదు మాట్లాడానా? సాటి కాపు కులస్తుడిగా కాపుల్లో కొన్నాళ్ళ పాటు మంత్రి చేసిన వాడిగా, మూడోసారి ఎమ్మెల్యే చేస్తున్న వాడిగా అతనికి మేము ఏంటంటే అరే మనోడు ఏంటి ఇట్ట చెడిపోతున్నాడని చెప్పని అతను సరిదిద్దే ప్రయత్నం అంతే ఇది. తప్పయ్యా అరే మనోడు తోటి నువ్వు ఇట్ట తప్పు తప్పుడు పనులు చేయబాకు, తప్పుడు అడుగు లేయబాకు, సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అంతే. మళ్ళీ బయట వాళ్ళు చెప్తే ఫీల్ అవుతారు కదా వేరే కులాల వాళ్ళు. ఇప్పుడు ఈయనకంత ఫుల్ క్యాస్ట్ ఫీలింగ్ మీద నడుపుతున్నాడు కదా రాజకీయాలని. అరే వేరే కులాల వాళ్ళు చెప్తే ఫీల్ అవుతాడు, ఏంటి బీసీ వాళ్ళు మాకు చెప్తున్నారా దళితులు మాకు చెప్తున్నారా అని ఫీల్ అయిపోతాడని అట్ట కదా. మేమే చెప్తున్నారు మనోడు కదా, ఎందుకు తప్పు చేయబాకు, ఇట్లా చంద్రబాబు సంకెక్కబాకు, అతని కోసం రాజకీయాలు చేయబాకు, కాపు కులాన్ని పొట్లం కట్టి తీసుకెళ్లి అమ్మే పని చేయబాకు అని చెప్పని మనోడు కదా అని మేము హితవు చెప్పడానికి వస్తున్నాం అంతే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేస్తే మాకేం పని, ఎందుకు వస్తాం? రౌడీ సేన అంటున్నారు, మేము విప్లవ విప్లవ వీరులు అన్నాడా విప్లవ సేన అన్నట్టే అన్నారే. నా టీ తాగుతుంటే అంటున్నా మాకు విలేకరు కానీ విప్లవ సేన అంటండి అది రౌడీ సేన కాదంటేనే ఎవరో మనలోనే ఒక విలేకరు అంటున్నాడు. కిరాయి విప్లవ సేన, విప్లవ సేనే కాదు ముందు కిరాయి ఒకటి ఉంది, కిరాయి విప్లవ సేన అది. మైకు ముందు ఆవేశపడి హావభావాలు ప్రదర్శించినంత మాత్రాన ఏ మాటగా మాట చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేదా జనసేన కార్యకర్తలు కానీ అమాయకులు, దీంట్లో అన్యాయంగా వాళ్ళని బలి చేస్తున్నాడు, వాళ్ళని రెచ్చగొడుతున్నాడు, గొడవలు చేయమంటున్నాడు, తన్నండి ఆడి నీళ్ళు తనండి ఈ నీళ్ళు తనండి, వాళ్ళని సంస్కారహీనులుగా రెచ్చగొట్టి వాళ్ళతో తప్పులు చేయించి ఎవరినో భయపెట్టాలనేటువంటి చూసేటువంటి మనిషిని ఏమంటారు? సాధారణంగా ఆణ్ణి ఇండి తన్నమని చెప్తుంటే ఏమంటారండి? మీరే ఉన్నారండి మీ పిల్లలను స్కూల్లో అరే ఆణ్ణి తండ్రి ఈయన తండ్రి అని మీరు పంపిస్తున్నారనుకోండి, స్కూల్లో టీచర్ ఏమంటుంది? ఏమంటే మీ అబ్బాయి రౌడీ అయిపోయాడు అనరా? మరి రోజు అదే చెప్తున్నావు కదా, గుడ్డలు ఊడిదేసి తంతాను, కాలర్ పట్టుకుంటాను, ఎగిరెగిరి తంతాను, ఇవన్నీ మైక్లో చెప్తున్నావు కదా, మరి దాన్ని రౌడీజం కాకేమంటారు? ప్రజాస్వామ్యం అంటారా? అరే ప్రజాస్వామ్యం అయితే దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద నుంచి నేను ఎన్నికల్లో ఓడించు, 175కి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తుక్కు దిక్కు ఓడించు ఎవరొద్దంటారు? అది ప్రజాస్వామ్యం. నోటు తేట తీర్చుకుంటాకి మైకు పెట్టి బూతులు తిడితే టీవీలో రేటింగ్ ఉంటుంది కాబట్టి టీవీలన్నీ మైకు వదిలేస్తాయి కాబట్టి అని చెప్పని ఏది పడితే అది మాట్లాడితే అది రౌడీజం కాకేమవుద్ది? చాలా డబ్బులు పంచి పెడుతున్నాడు కదా అన్ని చోట్ల, నా కష్టార్జితం అని చెప్తున్నాడు కదా,
ఫోన్ మేము ఇవ్వలేదనుకోండి, ఆలస్యమయ్యామనుకో, గబగబ పరిగెత్తికి ఇచ్చేయచ్చుగా. ఆయన చెప్తున్నాడుగా లెక్క. మొన్న ఎప్పుడో ఈ 8 ఏళ్లలో 6 సినిమాలు చేశాను, 110 120 కోట్లు నాకు డబ్బులు నేను సంపాదించానని చెప్పాను. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, సినిమాకి 18 కోట్లు తీసుకుంటున్నా అని చెప్తున్నాడు. మీకు నవ్వొస్తుందా సినిమాకి 18 కోట్లు తీసుకున్నా అంటే? అంటే ఆ డబ్బులు ఉన్నాయి కదా, పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలస్యం అయితే తీసుకెళ్ళి ఇచ్చేయచ్చుగా, వైటో బ్లాకో ఏదో ఒకటి తీసుకెళ్ళి. ఇప్పుడు మనకు తెలిసిన రాష్ట్రంలోనే ఓ పార్టీ నాయకులందరికీ ఢిల్లీ వెళ్ళిపోయి మొత్తం అసలు మామూలుగా పువ్వుడు ఎవడు కనబడితే ఆయన అలా శతం కొట్టేయాలి, అది చేసేయాలి, తోసేయాలి, తోయిని చంపేయాలని ఉంటుంది. అవన్నీ జరుగుతాయా? కళ్ళకంటారు ఇవన్నీ, మామూలే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. కళ్ళలో 100 కళ్ళలు కంటాం. సినిమా అయితే ఇవన్నీ జరుగుతాయి, సినిమా కాదు కదా. ఊహించుకున్న ప్రతి బొమ్మ కనబడతాకి చాలా చెప్పాంగా మనం, చాలా ఊహించుకున్నాం, చాలా చేసాం, అయ్యి బచ్చిపోళ్ళని అయిపోయినాయి ఇక ఆ స్టేట్మెంట్లు పాసిపోయినాయి. మోడీ గారిని తిట్టాడు కదా, పాసి లడ్లు అన్నాడు కదా. చంద్రబాబు నాయుడు కొడుకుని తిట్టాడు కదా, వీడు పచ్చి దగాకోరు, అవినీతి పరుడు. అసలు భూప్రపంచంలో అసలు ఈయన ఊరే చేయాలి, ఇంత లంచగొండిని ఎవరిని చూడలేదు. చంద్రబాబు కొడుకుని అంత ఉండి అయ్యేం తిట్టావుగా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమో సమ్మగా ఉన్నారు, తీయగా ఉన్నారు, వాళ్ళు మంచి వాళ్ళని చెప్తున్నావు కదా.